ఇంటి పరిసరాలు, తోటల్లో మీరు కూరగాయలు, పూల మొక్కలు సాగు చేస్తున్నారా? ఆ మొక్కలకు ఏ ఎరువులు వాడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే చుట్టుకుంట రైతు బజారుకు కదలండి. అక్కడ కూరగాయలు ఆకుకూరల వేస్టేజీతో తయారు చేస్తున్నారు. ఈజీ ఎరువుల వినియోగించడం ద్వారా కూరగాయలు, పూల మొక్కల పంటలలో ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి. సహజ ఎరువుల తయారీపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. వేగవంతమైన ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరిలో ఒకంత ఆందోళన, ఆతృత మొదలైంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎలాంటి ఆహారం తింటున్నామో, ఎలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామో కూడా అర్థం కావడం లేదు. తినే ఏ ఆహార పదార్థం చూసినా అంతా కల్తీనే. ప్రత్యేకించి ఎరువులు, పెస్టిసైడ్స్ ఎక్కువగా వినియోగించి పండించిన ధాన్యం, కూరగాయలు, ఆకుకూరలనే నిత్యం తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలతో ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా మంచి ఆహారం తీసుకోవాలని అనిపిస్తుంది కదూ. అయితే ఒక్కసారి ఆలోచించండి, స్వచ్ఛమైన జీవ ఎరువులు వినియోగించి పండించిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఒకంత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు ఇప్పటి వరకు పల్లె ప్రాంతాల్లో మాత్రమే దొరికే సహజ ఎరువులు ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో సైతం అందుబాటులో పెడుతున్నారు. ఇందులో భాగంగా చుట్టుగుంట రైతు బజార్లో ప్రత్యేకంగా సహజ ఎరువులను తయారు చేస్తున్నారు. రైతు బజార్లలో మిగిలిపోయిన కూరగాయలు, ఆకుకూరలను సేకరించి క్రషర్లో వేస్తారు. అనంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న మిషనరీ ద్వారా జీవ ఎరువులను తయారు చేస్తున్నారు. రంపపు పొట్టును జోడించి పౌడర్గా తయారు చేసి 1 కిలో 40 రూపాయల ధరను నిర్ణయించి విక్రయిస్తున్నారు. మన వేస్టేజ్ వచ్చిన కూరగాయలు మొత్తం ముందర టెక్నీషియన్ గ్రేడ్ చేసుకుంటారు. అందులో కాగితాలు కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, అటువంటివి ఏం రాకుండా ఓన్లీ కూరగాయల వరకు క్రషర్లో వేస్తారు. ముందర ఆ క్రషర్తో పాటు సాడస్ట్ కలిపేసి మెయిన్ మిషన్లో వేస్తారు. ఆ మెయిన్ మిషన్లో కరెంట్ రీడింగ్, ఎప్పుడు స్టార్ట్ అయింది టైము, ఎండ్ టైం మొత్తం మనకు వచ్చేసేది అనమాట. ఎంత ఎన్ని యూనిట్స్ కాలుతుంది మొత్తం వచ్చేసేది. ఇది 1 కిలో వచ్చేసి 40 రూపాయల లెక్కన అమ్ముతున్నాం అనమాట మన రైతు బజార్లో. సాడస్ట్ ఒకటి మాత్రం మిక్స్ చేస్తాం అనమాట, అంతే. ఇంకేం డిస్కౌంట్ డ్రై అవ్వడానికి, పౌడరీగా ఉండడానికి, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాము. ఎరువులు బయట దొరికేవి మనకు పూర్తిగా కరెక్ట్గా రావట్లేదు, సరిగ్గా రావట్లేదు. ఇది మన కళ్ళ ముందు మనకు వచ్చిన కూరగాయలు వేస్టేజ్తోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఎటువంటి కస్టమర్కైనా సరే ఇది వాడటం చాలా ఉత్తమం. ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుకున్న ప్రజానీకం ఇలాంటి జీవ ఎరువులు వినియోగంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇంటి పరిసరాలు, తోటల్లో కూరగాయలు, పూల మొక్కలు పెంచేవారు సహజ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరగాయలు, పూల మొక్కల సాగులో జీవ ఎరువులు వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని వినియోగదారులు తెలిపారు. నష్టం ఏంటంటే ఇది ఈ కూరగాయల వేస్ట్ తంతంతో ఇప్పుడు కంపోస్ట్ అనేది తయారు చేస్తున్నారు కదా, 40 డేస్ అలా ఉంచేసి తయారు చేస్తున్నారు దాన్ని ఇంట్లోనే అట్లా దానికి కూడా అరుగు ఈ ఎరువు కూరగాయలతో అంతా తయారు చేస్తున్నారు. మంచిదే కదండి, మరి ఏ కూరగాయలు పంట నుంచి మంచిది కదా, అది వేస్ట్ కాకుండా ఇలా చేస్తున్నారంటే ఉపయోగమే కదా. అది బాగుంది సార్ ఎరువు, అది అంటే ఎక్కువగా వాడుకోకూడదు మనం, కొద్దిగా దానిలో మట్టిలో కలిపేసేసి లైట్గా వేసుకోవడం మూలంగా పూలు అవి బాగా వస్తున్నాయి. ఆకులు కానీ బాగా విచ్చుకోవడం బాగా వస్తుంది, పువ్వు అనేది బాగుంటుంది అండి. మళ్ళీ మొక్కలకు వాడుకోవచ్చు, పూల మొక్కలకి, కూరగాయలకి, మేము ఆకుకూరలకి వాటికి చల్లుకుంటాం కూడా, బాగా వస్తాయి, బాగుంటాయి. ఇదే బెస్ట్ అండి, ఇది కూరగాయతో కదా, అది ఎరువులు మామూలుగా మనం మందులు చల్లిన దానికనో దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, బాగుంటుంది. బలంగానే వస్తాయి, బాగుంటాయి, చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు 40 రోజులు 20 రోజులు పట్టేది మామూలుగా అటో ఇటోగా 4 రోజులు ముందే వస్తాయి, బాగుంటున్నాయి, బాగానే ఉంటున్నాయి. ఏం కాదు వాటికి, ఏమి ఇదే ఉండదు, కూరగాయది కదా బాగుంటాయి. అదేవిధంగా బయో కంపోస్ట్ తయారీ ఉద్దేశాన్ని చుట్టుకుంట రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ హమీద్ ఖాన్ మీడియాకు వెల్లడించారు. నగరంలోని అన్ని రైతు బజార్ల నుండి కూరగాయల వేస్టేజీని సేకరించి జీవ ఎరువులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. సహజ ఎరువులతో పండించిన కూరగాయలు తీసుకోవడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండగలరని తెలిపారు. అత్యాధునిక పరికరాలతో తయారు చేస్తున్న జీవ ఎరువులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వేసేసిన తర్వాత ఎన్ని కిలోలు అయితే వేస్తున్నామో దానికి 15% రంప పట్టు సాడ్ డెస్ట్ అనేది కలపాలి దీంట్లో.
సో డోస్ మొత్తం క్లోజ్ చేసి మాన్యువల్ మిక్సింగ్, మాన్యువల్ మిక్సింగ్ అంటే అప్ అండ్ డౌన్ కిందకి పైకి మొత్తం మిక్స్ అవుతూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఓకే అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ మిషన్ ఎక్స్పర్ట్ 365 అనే కంపెనీ అనేది ఈ మిషన్ తయారు చేసింది, ఆస్ట్రేలియా కంపెనీ అది. ఆ మిషన్ ఇక్కడ విషికరి అనే విశ్వనాథ్ ఆనంద్ అనేవారు ఇక్కడ పెట్టారు. ఈ స్టార్టింగ్లో మనం వేస్ట్ వేసేటప్పుడు మిషన్ ఆన్ చేసాం, మాన్యువల్ మిక్సింగ్ అనేటప్పుడు ఎల్లో గ్రీన్ అనేది లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత టోటల్ మిక్స్ అయిన తర్వాత ఒక గ్రీన్ ఒకటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో టోటల్ మాన్యువల్ మిక్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ప్రాసెస్. సో నెక్స్ట్ ఆటో స్టార్ట్ కొట్టగానే ఓన్లీ గ్రీన్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రాసెస్ అంతా, ఇది పొడి అంది పేస్ట్ అంతా పొడి కావడానికి మ్యాక్సిమం 20 or 8 hours పట్టిద్ది, 18 గంటలు లేదా 20 గంటలు పట్టిద్ది. ఈలోపు ఇదంతా ఫుల్ డ్రై అయిపోయింది. ఆ డ్రై అయిపోయినట్టు మనకి ఎట్లా తెలిసిందంటే ఆ 3 లైట్స్లో ఎల్లో లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే. సో అది మనం చూసి ఇండికేట్ చేసిన దాన్ని బట్టి చూసుకొని మిషన్ ఆఫ్ చేసుకోవచ్చు.